ఇప్పుడే చూశారు దశ. మధుసూదన్ రెడ్డి గారు, నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడుతున్నారు, మాట్లాడండి పర్వాలా. ఏమి చేయలేరు మీరు, 151 మంది నేను ఫేస్ చేయగలుగుతా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు, నా వయసు ఏం బాధలేదు. ఎవరు కూడా దశ పదే పదే వయసు గురించి మాట్లాడుతుంది. నేను నా వయసు ఎంత ఉన్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఉండే వ్యక్తిని నేను, ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉండే వ్యక్తిని. ఏం బాధలేదు, మీకు సవాలు విసురుతున్నా. మళ్ళీ రాష్ట్రాన్ని రైట్ ట్రాక్ లో పెట్టే వరకు నేను నిద్రపోకుండా పనిచేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను తప్ప మీ మారికి ఎనికిపోయే సమస్య లేదు. ఈరోజు నేను గట్టిగా అడిగితే మీ ముఖ్యమంత్రి బయట వచ్చి ఏమన్నాడండి, నేను పేపర్లు ఇస్తానని నేను కూడా సంతోషపడేవాడిని. ఏమంటాడు సాక్షి, మీ పేపరా? ఏమన్నాడు సాక్షిని మీ ముఖ్యమంత్రి? రికార్డు చూడండి, మీ పాంప్లెట్టా? మా పాంప్లెట్ అయితే మీరు చెప్పారు మీ సాక్షి గురించి. ఏమని నమ్మవు, నేనే నమ్మనున్నాడు. మీకే నమ్మకం లేకపోతే ప్రజలకేమో నమ్మకం ఉంటుంది నీ పేపర్ పేరు జగన్మోహన్ రెడ్డి? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, మీరు ఈ హౌస్లో 50 మంది మూకమ్ముడిగా దాడి చేస్తే మేమేదో భయపడతా అనుకున్నాం. మీ 150 కాదు 150 మంది మూకముడిగా దాడి చేసినా నిలబడుకునే శక్తి ఈ తెలుగుదేశం అనుకుంది, కానీ వదిలిపెట్టే సమస్య లేదు ప్రజల కోసం. ఆహాహా కాదు, ఓహో కాదయ్యా, అన్నిటి చెప్తా సమాధానం. మీ 150 మందికి సమాధానం చెప్తా, ఒకరికి కాదు సవాలు చెప్తున్నా. ఎన్నోసార్లు చూశాను కాబట్టి అధ్యక్ష, ఏదో వీళ్ళు మైండ్ గేమ్ ఆడాలనుకుంటే మీ మైండ్ గేమ్ నా దగ్గర చెల్ల గుర్తుపెట్టుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఆడడంలో ఎక్స్పర్ట్ ఆయన చెప్పండి అనుకుంటున్నాడు. ఎవరితో ఆడతారు మీరు మైండ్ గేమ్? ఏంటి, నేను వస్తే వర్షాలు పడవంట, ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా, నేను వస్తే వర్షాలు పడవు. మీ జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షాలు పడతాయి, ఎందుకంటే ఆయన కూడా వరుణ దేవుని కూడా జైలుకు తీసుకుపోతారనే భయంతో వర్షాలు పడతాయి. ఏముందండి మీకు, వెనక ఉందా మీకు? ఏం మాట్లాడతారు మీరు? మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే మర్యాద, ఇష్టానుసారంగా మాట్లాడితే మర్యాద కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అవును, జైలు తీసుకుపోతారా? భయం, అందుకే భయం. జైలు తీసుకుపోతారని ఏంటని ప్లీజ్ సిట్ డౌన్. ఏంటి రాంబాబు గారు, ఏంటి రాంబాబు గారు చెప్పండి. ఒక్క నిమిషం రాంబాబు గారు చెప్పండి అధ్యక్ష.